చూడండి ఇది నల్ల తుమ్మ చెట్టు అక్కడ బెరడు కట్ చేశాను అన్నమాట ఆయిల్ ప్రిపేర్ చేయడానికి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాలతి ఇన్నోవేషన్స్ ఈ రోజు నేను ఒక మంచి హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ చూపిస్తున్నానండి ఇంతవరకు ఏ యూట్యూబ్ లో కూడా ఈ ఆయిల్ ప్రిపరేషన్ మీరు చూసి ఉండరు ఇది అంటే చాలా సంవత్సరాల క్రితం నుంచి దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఎంత ఫుల్ హెయిర్ ఫాలింగ్ అయిపోయి వాళ్ళకైనా సరే హెయిర్ ఫాలింగ్ ఆపేస్తుంది ఇది దీని గురించి యూజెస్ నేను తర్వాత చెప్తానండి ప్రిపరేషన్ స్టార్ట్ చెప్తున్నాను స్టార్టింగ్ లో ఇది నువ్వుల నూనె అంటే గానుగ నుంచి తీసిన నువ్వుల నూనె అన్నమాట ఇది మంచి నువ్వుల నూనె ఏ ఆయిల్ పడితే ఆయిల్ కొనుకొచ్చేసి అది ప్రిపేర్ చేసుకుంటే హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ కావడం అనేది కష్టం మంచి ఆయిల్ తీసుకోవాలి తర్వాత ఇది నల్ల తుమ్మ చెక్క బెరడు ఇప్పుడు నేను మీకు చెట్టు చూపిస్తున్నానండి ఆ చెట్టు నుంచి తీసింది అన్నమాట ఇది అక్కడక్కడ చెక్కినట్టు ఉంది కదా అక్కడి నుంచి ఇలా తీసాను కట్ చేశాను దీన్ని ఏం చేద్దామంటే చక్కగా చిన్న చిన్న ముక్కలుగా విరిచేసి ఫస్ట్ మిక్సీలో మెత్తగా మిక్సీ పట్టేస్తానండి మిక్సీ పట్టిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇలా మెత్తగా పొడి చేశాను అన్నమాట మరి కొంచెం బరకగానే ఉంది పర్వాలేదు ఏం కాదు ఇలా మెత్తగా పొడి చేసి దీన్ని ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుని ప్రిపరేషన్ చూపిస్తానండి స్టవ్ దగ్గరికి వెళ్దాం ఇది హాఫ్ లీటర్ అండి ఆయిల్ నేను 1/2 లీటర్ మాత్రమే పోస్తున్నాను దీనిలో పావు లీటర్ పోస్తున్నాను చూడు సగం పోసాను అన్నమాట స్టవ్ వెలిగిస్తున్నాను అంటే ఈ గిన్నె అనేది పెద్దది పెట్టాలండి పెద్దది ఎందుకు పెట్టాలి అంటే ఆయిల్ కొంచెం ఈ పౌడర్ వేసినప్పుడు పొంగుతుంది అన్నమాట సో కొంచెం పెద్దది పెట్టాలి కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ స్పూన్ చూడండి ఇంత స్పూన్ తో రెండు స్పూన్లు నేను ఈ ఆయిల్ లో వేస్తున్నాను 1/2 లీటర్ ఆయిల్ లో నువ్వుల నూనె ఇది పొడి మాత్రం కొంచెం కొంచెంగా వేసుకోవాలి పొంగుతుంటుంది అన్నమాట ఇది మా నాన్నగారి ఫ్రెండ్ ఒక అంకుల్ ఈ ఆయిల్ ఫార్ములా చెప్తే 100 రూపాయలు ఇస్తానన్నారు మా నాన్నగారు నన్ను అడిగారన్నమాట నేను ఇవ్వలేదు అంటే ఇది ఎంత బాగా పనిచేస్తుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు ఒక 2 స్పూన్లు వేస్తానండి 1/2 లీటర్ కి వాటర్ లా అయిపోతుంది చూడండి అది వేయగానే ఇంకొక స్పూన్ వేస్తున్నాను ఆ పొంగు పైకి వచ్చేస్తుందండి అందుకోసమే మెల్లగా వేయాలి ఇది ఇది బాగా గుర్తు పెట్టుకోండి తుమ్మ చెక్క నల్ల తుమ్మ చెక్క బెరడు పొడి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి పెద్ద గిన్నె పెట్టాలి ఇది ఇంపార్టెంట్ అండి మళ్ళీ కొంచెం కొంచెంగా వేస్తున్నాను చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి సిమ్ లో పెడుతున్నానండి అంటే ఇందులో వేసిన మనము చెక్క బెరడు కొంచెం కుక్ ఆయిల్ ఆయిల్లో కలిసేంత వరకు కొద్దిసేపు ఒక 10 మినిట్స్ అలాగా దీన్ని బాయిల్ చేస్తూనే ఉండాలండి అంటే ఆయిల్ చల్లబడిపోయిన తర్వాత మళ్ళీ చిక్కగా అయిపోతుంది బట్ ఇందులో బెరడు ఉంది కదా ఇలా అవుతుంది అన్నమాట కుక్ అయితే మళ్ళీ ఆయిల్ బయటకు వస్తుంది ఒక స్కూల్ ప్రిన్సిపల్ అమెరికాకి సంవత్సరం సమ్మర్లో వెళ్ళేటప్పుడు 50 బాటిల్స్ ఇది ప్రిపేర్ చేయించుకునేవారు నాతో చేయించుకుని తీసుకెళ్లేవాళ్ళండి యుఎస్ లో ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆవిడ తీసుకెళ్లేవారు అనమాట 50 బాటిల్స్ అంటే ఆయిల్ చాలా బాగుంటుంది ఎంత పిలకలాగా అయిపోయిన జుట్టు అయినా సరే మెల్లగా దీనికి క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే చక్కగా హెయిర్ మళ్ళీ వచ్చేస్తుందండి
ఇప్పుడు చాలా మందికి బట్టతల వచ్చేస్తుందేమో భయపడతారు చూడండి జుట్టు ఊడిపోతూ ఉంటుంది కదా అలా స్టార్ట్ అయినప్పుడు ఈ ఆయిల్ రాసుకుంటే కూడా మనకి బట్టతల అనేది రాకుండా ఉంటుంది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా యూస్ చేయొచ్చు ఈ ఆయిల్ స్టవ్ ఆపేసానండి ఇది కిందకి దించేస్తున్నాను ఇంకా ఆయిల్ పూర్తిగా చల్లారిపోయిందండి దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాము 1 గంట 2 గంటలు అలా వదిలేసేయండి వదిలేసిన తర్వాత దీనిలో ఫిల్టర్ చేసుకుందాం ఇలా బాటిల్ లో వేసేసుకుందాం డైరెక్ట్ గా క్లాత్ లో ఫిల్టర్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుందండి నేను టైం తీసుకుంటుంది వీడియో అనేసి నేను దీనిలో ఫిల్టర్ చేస్తున్నాను దీనిలో ఎటువంటి సెంట్లు కలుపుకోవద్దండి సెంట్లు కలిపితే మళ్ళీ అది కెమికల్ అయిపోతుంది ఈ ఆయిల్ చాలా బాగా పని చేస్తుంది ఇలా ప్యూర్ గా వాడుకుంటే పూర్తిగా ఫిల్టర్ చేశానండి గట్టిగా మూత పెట్టేసేయండి ఇదిగోండి ఆయిల్ చాలా నల్లగా ఉంటుంది అయితే ఏంటంటే ఈ ఆయిల్ కింద కొంచెం ఒక పొరలాగా తేరుకుంటుందండి పైకి ఆయిల్ తేరుకుంటుంది అడుగున కొంచెం మసలాగా వస్తుంది అయినా సరే దాన్ని అలాగే వదిలేసేయండి మళ్ళీ ఫిల్టర్ చేయకండి దాన్ని అలా యూస్ చేసుకోండి జుట్టు నల్లబడుతుంది ప్లస్ రాలడం ఆగిపోతుంది దీన్ని ఎలా ఉపయోగించాలంటే రాత్రి పూట చక్కగా జుట్టు కుదుళ్ళకు పట్టించి అంటే మసాజ్ అనేసి గట్టిగా రుద్దేసి అలా చేయొద్దండి జుట్టు కుదుళ్ళకు నీట్గా పట్టించండి చివర్లకు అంతా మంచిగా రాసేసుకుని వదిలేసి మార్నింగ్ ఉదయం చక్కగా కెమికల్ షాంపూస్ తో కాకుండా మీకు ఈ ఏమంటారు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే షాంపూస్ మన ఛానల్ లో చాలా ప్రిపరేషన్స్ ఉన్నాయి చూడండి అలాంటి షాంపూస్ ఏదైనా తయారు చేసుకుని చక్కగా యూస్ చేయండి ఎందుకంటే ఏ షాంపూలు లేవు అనుకుంటే కుంకుడుగాయలతోనైనా తలస్నానం చేయండి అంతేగాని కెమికల్ షాంపూస్ తో మాత్రం తలస్నానం చేయకండి ఈ ఆయిల్ చాలా విలువైందండి ఇంతవరకు ఎవరు ఏ యూట్యూబ్ వాళ్ళు కూడా మనకి చెప్పలేదు ఇది నేను చక్కగా నేను ప్రిపేర్ చేసిన సొంత ఆయిల్ ప్రిపరేషన్ ఇది ఇంకోటి ఏంటంటే ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల మీకు హెయిర్ ఫాలింగ్ ఆగుతుంది ప్లస్ పొడవుగా పెరుగుతుంది జుట్టు షైనింగ్ ఉంటుందండి అంటే నువ్వుల నూనెతో మనం తయారు చేస్తున్నాం కదా దీన్ని చాలా మంచి షైనింగ్ ఉంటుంది అన్నమాట ఇంకొకటి చాలా కాలం నిలువ ఉంటుంది మీకు 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు ఏమీ పాడవకుండా నిలువ ఉంటుందండి ఇది థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ